సిరీ షణ్ముఖ్ అండ్ జశ్వంత్ వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అండ్ ఫస్ట్తో అయితే మేము ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అని అనుకున్నాము బట్ వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరి గురించి మోజ్లోనే కూర్చొని టోటల్ డే అనేది నాకు షణ్ముఖ్ ఐ థింక్ వీకెండ్లో ఉన్నాడు నువ్వు గేమ్ ఆడావా అని చెప్పేసి షణ్ముఖ్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచే గేమ్ ఆడట్లేదు సో అది కూడా జనాలు చూడాలి ఐ డోంట్ వాన్ లైక్ అది మీరు చూడండి మీరు చూస్తున్నారు మీరు బయట ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నారు ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు గేమ్ ఆడట్లేదు సో షణ్ముఖ్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడూ ఏ పార్టిసిపెంట్లో చూడలేదు షణ్ముఖ్కి ఏ గేమ్ ఆడడంలో బట్ ప్రిడిక్ట్ ఇప్పుడే చేయమంటారా నేను ప్రిడిక్ట్ చేయకపోయినా కూడా నేను ఎవరి పేరు చెప్తాను మీకు కూడా తెలుసు అనుకుంటా రామ్ రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో రామ్ ఆడతాడు అండ్ రామ్కు ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ ఆ కేరింగ్ కానీ ఎవరికి చిన్నగా ఏదైనా చెప్పేసినా నేను తప్పుగా చెప్పానా పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఎంత జరిగినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదైనా చెప్పేసినా కూడా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఆ కేరింగ్ ఉంది అంటే ఏది టాస్క్లో ఎవరికైనా హర్ట్ అయిపోయినా ఈవెన్ మీరు ఐ థింక్ ఫోటో టాస్క్ కూడా చూసి ఉంటారు జెస్సీకి కొట్టిన తర్వాత ఆ మూమెంట్ అయిన తర్వాత కూడా జెస్సీ దగ్గర వెళ్ళి కాల్ దగ్గర వెళ్ళి ఎలా అంటున్నా వద్దునానా ఆడకునానా అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు రామ్ సో ఈ హ్యావ్ దాట్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా లేదు ఎవరికైనా ఏం ఎక్కువ తగలకూడదు మనం ఎక్కువ ఫిజికల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎప్పుడు ఆడది మేబీ బికాస్ ఆఫ్ దాట్ అమ్మ టాస్క్ ఆడలేదు రామ్ నేను వెళ్తే మళ్ళీ నాకు ఆపోనెంట్గా జస్సీ ఉన్నాడు మళ్ళీ ఆ ఫిజికల్ అయిపోతే మళ్ళీ హౌస్ మేట్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఆ టాస్క్లో రామ్ అందుకనే ఆడలేదు ఏంటండి యా కలిసాను రామ్ అండ్ మై బాండింగ్ ఈజ్ ఇట్స్ అ ప్యూర్ బాండ్ దెర్ ఈస్ నథింగ్ ఫేక్ దెర్ ఈస్ నథింగ్ లైక్ మేము కావాలని కనెక్ట్ అయ్యాం మీరు ఐ విష్ ఈ షో 24 అవర్స్ లైఫ్ ఉండి ఉంటే ఇంకా మీకు క్లారిటీ వచ్చేది సో అది లేదు కాబట్టి ఎన్ని వచ్చినా దట్ ఐ గ్లాడ్ ఆ బాండింగ్ మీరు చూసారు కాబట్టి బట్ మై ఫ్యామిలీ ఈజ్ లైక్ ఆ బాండ్ ఉండి ఇట్స్ వెరీ జెన్యున్ బాండ్ అని దే ఆల్సో ఫీలింగ్ దే వాజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కదా